హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణలత. ఈరోజు వచ్చేసి మనము ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నాము, అలాగే వాళ్ళు చాలా మంది ఎర్న్ చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో వీడియోలు మనం యూట్యూబ్లో చూస్తున్నాం కదా. అలాంటప్పుడు మనం యూట్యూబ్ గురించి మనం అన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. మామూలుగా అయితే వినోదం కావాలంటే ఖర్చు చేయాల్సి ఉంటుంది, అలాగే పెట్టిన ఖర్చును మళ్ళీ సంపాదించాలంటే ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది. అయితే వినోదంతో పాటు ఆదాయం రెండు ఒకే చోట దొరికే సదుపాయం ఈ ఒక్క యూట్యూబ్ ద్వారానే జరుగుతుంది. ఒకప్పుడు ఇది కష్టమేమో కానీ ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇది చాలా చాలా సింపుల్. చేతిలో జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ ఉన్న చాలామంది ఇంట్లో కూర్చొని వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా లక్షల ఆదాయాన్ని ఆర్జించడం చూస్తూనే ఉన్నాము. అందులోనూ ప్రధానంగా ఎక్కువ మంది యూట్యూబ్ ద్వారానే సంపాదిస్తున్నారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కానీ అసలు ఈ యూట్యూబ్ ఎలా పుట్టింది, ఇందులో మొట్టమొదటి అప్లోడ్ అయిన వీడియో ఏది, అత్యధిక సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఏది, ఇలాంటి ఎన్నో విషయాలు చాలామందికి తెలియవు. అలాంటి విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. చాలా తెలుసుకుందాము. యాక్చువల్గా కాలిఫోర్నియాకు చెందిన చాడ్ హర్లీ, స్టీవ్ చెన్, జావేద్ కరీం అనే ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు. వీరి ముగ్గురు వచ్చేసి 2005 ముందు వరకు వీరంతా ఒక అమెరికన్ ఈ కామర్స్ సంస్థ అయిన పేపాల్లో పనిచేస్తుండేవారు. వీరికి ఒకరోజు ఒక డౌట్ వచ్చిందనమాట. అప్పట్లో ఆన్లైన్లో ఫోటోలు మాత్రమే షేర్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఫోటోలతో పాటు వీడియోలను కూడా ఎందుకు షేర్ చేయకూడదు అనే డౌట్ వీళ్ళకు వచ్చింది. ఈ క్రమంలోనే జావేద్ కరీం అనే వ్యక్తి శాన్ డియాగో జూలో ఒక వీడియో తీశాడు. ఇది వచ్చేసి 18 సెకండ్స్ ఉంటుంది. ఈ వీడియోని 2005 April 24 ఫస్ట్ టైం వచ్చేసి మీ ఏట్ ది జూ అనే పేరుతో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోకి ఇప్పటి వరకు అరౌండ్ 240 మిలియన్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ప్రారంభించిన 1 ఇయర్లోనే యూట్యూబ్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ క్రమంలోనే 2006 యూట్యూబ్ని గూగుల్లో వచ్చేసి 13,000 croreకి కొనుగోలు చేసింది. ఇంకా యూట్యూబ్కి అత్యధికంగా భారతదేశంలోనే అరౌండ్ 460 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. తర్వాత స్థానంలో వచ్చేసి 240 మిలియన్ల యూజర్లతో యుఎస్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత 140 మిలియన్ల యూజర్లతో బ్రెజిల్ ఉన్నాయి. దీంతో పాటుగా అత్యధిక సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కూడా మన భారతదేశంలోనే ఉంది. అది వచ్చేసి టీ సిరీస్ పేరుతో ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్. దీనికి వచ్చేసి 25 crores మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరోవైపు ఇప్పటి వరకు యూట్యూబ్ మొత్తంగా సుమారు అరౌండ్ 700 crores వీడియోలు అప్లోడ్ చేయబడ్డాయని ఉన్నాయి. ఈ వీడియోలన్నీ చూడడానికి కనీసం 57 ఇయర్స్ సంవత్సరాల సమయం కూడా పడుతుందంట. అలాగే యూట్యూబ్ ఇలా ఫేమస్ అయింది కానీ యూట్యూబ్ని కూడా యూజ్ చేయని దేశాలు కూడా ఉన్నాయి. వాటిలో వచ్చేసి చైనా, ఇరాన్, ఉత్తర కొరియా సహా అరౌండ్ 23 దేశాలలో యూట్యూబ్ అస్సలు కనిపించదు. ఇదే అండి నేను మీకు ఈరోజు తెలియజేయాలనుకున్న ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.